అంతేనా లేదంటే జూపల్లి గారికి చక్కగా లేకపోతే ఎమల్లేడు అక్కడ అలాంటి సందర్భాల్లో అంతా ఆయన బయటకు వస్తాడు బయటకు వచ్చినప్పుడు అంతా తన వాదన్నే సమర్థించుకుంటారు అని మీ ప్రత్యర్థులు అంటున్నారు ఇంకో మాట అంట తెలంగాణ ఉద్యమం కంటే ముందు కరెంటు ఉద్యమం వచ్చింది కరెంటు ఉద్యమం చేసిన బలవంత వసూళ్ళు చేస్తున్నప్పుడు రెండు వేల ఒకటో సంవత్సరంలో నేను తొంభై తొమ్మిది ఎమ్మెల్యేను మొదటిసారి రెండు వేల ఒకటో సంవత్సరంలో బలవంత వసూళ్ళు చేస్తున్నప్పుడు ఆనాడు కూడా తాలూకా మొత్తం ఈ ప్రాజెక్టుల కోసం కాలువల కోసం ఈ కరెంటు కష్టాల కోసం మొత్తం తాలూకా మొత్తం పాత్ర చేసినాం నిర్బంధంగా వసూలు చేసి రైతుల స్టార్టర్లు మోటార్లు బిక్అప్ పెట్టి పెట్టి కేసులు పెడుతున్నప్పుడు ఆనాడు దాన్ని నేను ఎదుర్కొన్నా ధిక్కరించిన స్టోర్ రూమ్ తెరిపించి అధికారులతోటి వాళ్ళకి ఇప్పించిన కేసు పెడితే పదహైదు రోజులు పదహైదు రోజులు జైల్లో ఉన్నాం తర్వాత పదమూడు రోజులు ఉపవాసం అంతకు ముందు కూడా దాని తర్వాతనే రాజశేఖర రెడ్డి గారు జైలుకు వచ్చి కూడా ఆనాడు ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ముఖ్యమంత్రి ముండోడు అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం అన్నాడు నువ్వు బెయిల్ తీసుకొని బయటకు రా అంటే నేను ఎందుకు రావాలన్నా అన్న సీమాంధ్రకేమో ఒక రూపాయ ఖర్చు కాకుండా ప్రభుత్వ ఖర్చుతోటి నాగార్జున సాగర్ సీసెన్ పార్టీ కట్టినప్పుడు ఫ్రీగా నీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ రైతులేమో వాళ్ళ బోర్లు వాళ్ళు వేసుకుని వాళ్ళ మోటార్ వాళ్ళే పెట్టుకుని లక్షల రూపాయలు అప్పులప్పాలే మళ్ళీ ఆ అంటే ఆత్మహత్యల పరిస్థితి ఉన్నది దానికి తోడు మళ్ళీ మీరు బిల్లు కట్టమని అన్నీ పదివేల వేల రూపాయలు బకాయిలు కట్టమని ఒత్తిడి చేస్తూ ఉంటే ఎందుకు కట్టాలి ఎందుకు ఫ్రీ కరెంట్ ఇవ్వకూడదు అన్న జైల్లో రాసి ఇక్కడ కట్టదు ఆ రోజు నాతో జైలు అని అన్నమాట కరెక్టే ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఫ్రీ కరెంట్ ఇద్దగానే రా అన్నాడు అన్న సంతోషమన్నా మన ప్రభుత్వం రావాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలి ఫ్రీ కరెంట్ ఇవ్వాలి బత్తాలు రద్దు చేయాలి కానీ నేను ఇప్పుడు రాలేని బలవంతశలు లాగాలి కదా అన్న అరే నువ్వు నాకంటే ముండోడ అన్నాడు సారీ అన్న క్షమించండి దండం పెట్టినా నీ ఇష్టం అన్నాడు ఆనాడు నేను మహబూబ్ నగర్ జైలు నుంచి హైదరాబాద్ చెంచల్గూడ జైలు మార్పించుకున్న అసెంబ్లీ నడుస్తుంది చెంచలగూడ జైలు నుంచి అసెంబ్లీ అసెంబ్లీ జైలు పది రోజులు తిరిగినాం ఆనాడు అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్ళు విజ్ఞప్తి చేస్తే ఆనాడు బలవంత వస్తువులు ఆపిన సందర్భంలో అప్పుడు నేను తీసుకొని బయటకు వచ్చిన అంటే మరి దీనికి ఏమంటారు మీరు అన్న ప్రశ్నలకు సమాధానం కాదా ఎక్కడ అంటే నేను ఎక్కడ కూడా ఏ విషయం వచ్చినా ప్రజల అంశానికి సంబంధించినప్పుడు ఈ పదవులు అనేది మంత్రి అయినా ఎమ్మెల్యే పద ఏ పదైనా ఇవి మా తాత ముత్తాతల ఆస్తి కాదు జాగిరి కాదు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజా సమస్య వచ్చినప్పుడు పరీక్షా సమస్య వచ్చినప్పుడు నేను ప్రజల పక్షం నుంచి ఆనాడు కరెంటు ఉద్యమమైన తెలంగాణ చేసిన మీరు